గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయోనదీ బ్లాగ్స్ ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే ఫ్రెండ్స్ మన ఫొటోస్కి పక్కన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎలా రాయాలి లేదా ఫ్రెండ్స్ బర్త్డేస్కి కానీ రిలేటివ్స్ మ్యారేజ్ డేస్కి కానీ కొలీగ్స్ బర్త్డేస్కి కానీ వాళ్ళకి తెలుగులో ఇంగ్లీష్లో రాసి ఎలా పంపాలి నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను చూపించబోయే ముందు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే చూసి వెళ్లకుండా మీకోసం చాలా కష్టపడి మీరు నేర్చుకోవాలని ఈ వీడియోస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ కూడా నేను పెట్టినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా చూసి వెళ్లకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే మన ఫొటోస్కి పక్కన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఇలా రాసుకోవాలి దాన్ని ఎలా క్రియేట్ చేయాలి ఎలా సేవ్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఇక్కడ చూసినట్టయితే ప్లే స్టోర్కి వెళ్ళేసి చూడండి ప్లేస్టోర్కి వెళ్ళేసి చూడండి ఆల్రెడీ టైప్ చేశాను మీరు ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ టైప్ చేయాలి పిఐ ఎక్స్ఈఎల్ ఎల్ఏవి అని టైప్ చేసి దీన్ని సెర్చ్ చేయాలి సెర్చ్ చేసే చూడండి ఇక్కడ ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అయినా వచ్చింది మీకు మాత్రం ఇన్స్టాల్ అని ఉంటుంది సేమ్ ఇలానే ఉంటుంది దాన్ని మీరు ట్యాప్ చేసినట్టయితే చూడండి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇలా ట్యా ఇలా మనం దీన్ని ట్యాప్ చేసినట్టయితే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయ్యాక చూడండి న్యూ టెక్స్ట్ అని ఉంది ఇక్కడ డబుల్ ట్యాప్ చేసినట్టయితే మనకి ఇది ఓపెన్ అవుతుంది చూడండి డబుల్ ట్యాప్ ఇచ్చాను నేను ఇది ఓపెన్ అయింది ఓపెన్ అయ్యాక మనం ఇక్కడ దీన్ని తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ బర్త్డే ఉంది హ్యాపీ బర్త్డే అని రాద్దాము హ్యాపీ బర్త్డే అనుదీప్ హ్యాపీ బర్త్డే అనుదీప్ ఇప్పుడు దీన్ని ఓకే చేసినట్టయితే ఓకే అవుతుంది ఇప్పుడు దీన్ని సైడ్ తీసు సైడ్ తీసుకొచ్చాక మనకి ఇంగ్లీష్లో వద్దు తెలుగులో కావాలి మరి ఎలా బ్యాక్ వచ్చినట్టయితే బ్యాక్ వచ్చేసి ఇప్పుడు గూగుల్లోకి వెళ్దాం గూగుల్లోకి వెళ్ళాక చూడండి ఇక్కడ అలా నేను టైప్ చేశాను మళ్ళీ టైప్ చేద్దాం ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు తెలుగు టైప్ చేసి సెర్చ్ చేద్దాం సెర్చ్ చేసాక చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనేమో ఇంగ్లీష్ అని ఉంది రైట్ సైడ్ అనేమో తెలుగు అని ఉంది కింద చూసినట్టయితే ఎంటర్ టెక్స్ట్ కింద చూసినట్టయితే ట్రాన్స్లేషన్ అని ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ మనం ఏమైనా టైప్ చేసాము హ్యాపీ బర్త్డే అనేది ఇవ్వని టైప్ చేసాము యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మనం అదే టైప్ చేయాలి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనేది చూడండి ఇప్పుడు దీన్ని డౌన్ చేద్దాం ఇక్కడ చూసినట్టయితే పైన ఇంగ్లీష్లో ఉంది కింద తెలుగులో ఉంది ఇప్పుడు మన పైది కిందకి రావాలి కిందది పైకి రావాలి మరి ఎలా అది ఎలానో నేను చెప్తాను ఇప్పుడు టూ యారో సింబల్స్ ఉన్నాయి కదా ఇక్కడ దీన్ని ట్యాప్ చేసినట్టయితే చూద్దాం ఇప్పుడు ట్యాప్ చేస్తే ఏమవుతుందో చూద్దాం చూడండి పైదేమో కిందకి వచ్చింది కిందదేమో పైకి వెళ్ళింది ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి మరి కాపీ ఆప్షన్ ఏం లేదు కదా సింపుల్ అండి దీని ట్యాప్ చేసినట్టయితే చూడండి అంతా కూడా సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయ్యాక దీన్ని కాపీ చేసుకోవాలి ఇక్కడ చూడండి కాపీ అని ఉంది దీన్ని కాపీ చేసుకోవాలి కాపీ చేసుకుందాం ఇక్కడ చేసుకున్నట్టయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇందులోకి వెళ్ళేసి మళ్ళీ దీని మీద డబుల్ ట్యాప్ ఇవ్వాలి హ్యాపీ బర్త్డే అనదీప ఉంది కదా దీ దీని మీద డబుల్ ట్యాప్ ఇచ్చినట్టయితే చూడండి ఇలా ఓపెన్ అవుతుంది మళ్ళీ దీన్ని తీసేసి చూడండి దీన్ని తీసేయాలంటే ఇక్కడ కీబోర్డ్ మీద ఇక్కడ సింబల్ ఉంది ఇంటూ సింబల్ ఉంది చూడండి ఇలా ఇలా బ్యాగ్ ఇలాది తీసేయాలి తీసేసాక ఇక్కడ ఒక ట్యాబ్ ఇచ్చినట్టయితే పేస్ట్ అని వచ్చింది ఈ పేస్ట్ మీద ట్యాబ్ చేసినట్టయితే ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మరి దీన్ని ఓకే చేసుకుందాం ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా ఓకే చేసుకుందాం మరి దీనికి కలర్ యాడ్ చేయాలి అన్నీ కూడా యాడ్ చేయాలి మరి ఇలా ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టయితే ఇక్కడ చూడండి ఏ అని ఉంది పక్కన ఒక సింబల్ ఉంది మరి పక్కన ఒక సింబల్ ఉంది పక్కన ఇంకో సింబల్ ఉంది ఇక్కడ ఏ సింబల్ మీద చేయాలంటే ఏ సింబల్ మీద ట్యాప్ చేయాలి ఇంకా ట్యాప్ చేద్దాం చూడండి ఇలా ఓపెన్ అయింది ఆప్షన్స్ అన్నీ కూడా పైన ఓపెన్ అయినాయి ఓపెన్ అయ్యాక ఏం చేయాలంటే మనకి ఇప్పుడు సైజు కొంచెం పెంచుకోవాలనుకుంటున్నాం చూడండి సైజ్ సెవెంటీ వన్ ఉంది కొంచెం పెంచుకోవాలనుకుంటున్నాం దీన్ని ఇంకా దీన్ని ఓకే చేయాలనుకుంటున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా టిక్ సింబల్ దీని మీద ఓకే చేద్దాం ఇప్పుడు మనకి కలర్ కావాలి మరి మరి కలర్ ఎలా ఇక్కడ చూడండి పక్కనే ఉంది కలర్ దీని మీద ట్యాప్ చేద్దాం ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే చూడండి కలర్స్ ఒక నాలుగు కలర్లు ఉన్నాయి ఇక్కడ బ్లాక్ వైట్ ఇక్కడ చూడండి ఆరెంజ్ మరి లైట్ పింక్ ఉంది మనకిప్పుడు బ్లాక్ తీసుకుందాం మనం ఇప్పుడు లేదు నాకు ఈ కలర్స్ వద్దు నాకు ఇంకా కలర్స్ కావాలంటే గ్రేడియంట్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేద్దాం ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ ఫోర్ మళ్ళీ వచ్చాయి లేదు లేదు నాకు ఈ కలర్స్ కూడా నాకేం బాగాలేవు నాకు అవే కలర్స్ కావాలి మళ్ళీ అంటే మళ్ళీ పైన ట్యాప్ చేయాలి ట్యాప్ చేసినట్టయితే ఇప్పుడు చూ ఇప్పుడు పెట్టుకున్న ఇంతకుముందు పెట్టుకున్నాం కదా కలర్ బ్లాక్ మళ్ళీ ఈ బ్లాక్ మీద ట్యాప్ చేస్తే మళ్ళీ ఆ కలర్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఓకే చేసుకుందాం ఓకే చేసుకొని దీని సైజు మరి ఇప్పుడు కొంచెం మనకు పెద్దగా అనిపిస్తుంది దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ఇలా ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు నో ప్రాబ్లం ఇప్పుడు మనకి దీనికి మరి ఇమేజ్ కావాలి ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇక్కడ పైన ప్లస్ ప్లస్ బటన్ ఉంది కదా దీన్ని దీన్ని ట్యాబ్ చేసినట్టయితే చూడండి ఇలా ఓపెన్ అవుతుంది ఇలా మనకి చూడండి ఇక్కడ సిక్స్ ఆప్షన్స్ వచ్చాయి మనకి ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే సెక లాస్ట్ సెకండ్ వన్ అంటే ఫ్రమ్ గ్యాలరీని సెలెక్ట్ చేసుకోవాలి దీని మీద ట్యాప్ చేసినట్టయితే చూడండి ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ ఓపెన్ అయితే ఇక్కడ పక్కన చూడండి ఒక సింబల్ ఒక ఇమేజ్ని మనము ట్యాబ్ ఇమేజ్ మీద ట్యాప్ చేద్దాం ట్యాప్ చేసినట్టయితే చూడండి ఇలా ఓపెన్ అవుతుంది మరి ఈ ఇమేజ్ని అక్కడే తీసుకురావాలి ఎలా మరి ఇక్కడ మళ్ళీ టిక్ సింబల్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేసినట్టయితే చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని మనం సైడ్దే సైడ్ కనుక్కోవాలి సైడ్ కనుక్కొని దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇదేమో పెద్దగా అయింది ఇదేమో చిన్నగా అయింది పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది అనేది పెద్దగా అయింది ఇది చిన్నగా అయింది మరి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుందాం చూడండి ఇలా అడ్జస్ట్ అవ్వడం లేదు ఇది సో ఇలానే ఉంది మరి దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం మనం చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇలా మన కింద డ్రాగ్ చేసినట్టయితే ఇలా వస్తుంది సైడ్కి కూడా డ్రాగ్ చేసుకోవచ్చు ఇలా ఇలా మనం ఎంత అంటే అలా డ్రాగ్ చేసుకోవచ్చు కానీ బా అంత బాగుండదు ఇలా సైడ్ కనేసి మనం పెట్టుకుందాం ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నట్టయితే మరి పుట్టినరోజు కూడా జరుగుతుంది ఇలా ఇలా జరగకుండా ఉండాలి మరి దీన్ని ఎట్లా దీన్ని ఎట్లా లాక్ చేయాలి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఇక్కడ త్రీ డాట్స్ కింద ఒక సింబల్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేసినట్టయితే చూడండి చూడండి అది అది అలానే ఉంది చూడండి ఇది లాక్ అయింది ఇప్పుడు మనం దీన్ని చూడండి అది జరగట్లేదు దాన్ని ముట్ దాన్ని టచ్ చేస్తేనే జరుగుతుంది అది చూడండి ఇప్పుడు చూడండి దీన్ని ఎలా అన్నా కూడా ఏం ఏం కావడం లేదు దీన్ని ఇట్లా సెట్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు లాక్ సింబల్ తీయాలనుకోండి మళ్ళీ దీని మీద ట్యాబ్ చేసినట్టయితే అది వెళ్ళిపోతుంది దీనిలో అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక మనం ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి అనుకుంటా అనుకోవాలి అనుకోవాలి మరి సేవ్ చేయాలనుకుంటాను ఇప్పుడు త్రీ డాట్స్ ఉంది కదా దీని మీద ట్యాబ్ చేసినట్టయితే చూడండి ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయినట్టయితే ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది దీని మీద ట్యాప్ చేద్దాం ఇప్పుడు దీని మీద ట్యాప్ చేసినట్టయితే మనకు ఒకటి ఓపెన్ అవుతుంది చూద్దాం ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసాం చూడండి ఇలా మనకు ఓపెన్ అయ్యింది దీన్ని మనం ఏం చేయాలి ఇక్కడ షేర్ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేసినట్టయితే మనకి ఇది సేవ్ అయిపోతుంది మనం గ్యాలీలో చూసుకోవచ్చు షేర్ మీద ట్యాప్ చేద్దాం షేర్ మీద ట్యాప్ చేసినట్టయితే చూడండి ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేస్తాను అందుకు మీ సపోర్ట్ అనేది కావాలి మీరు దాన్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ